ఈరోజు వేమకుంట మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియం ఇంకా తెలుగు మీడియం ఇడ ఇంగ్లీష్ కూడా ఉన్నది ఈ స్కూల్లో నోట్బుక్లు పంచడం జరిగింది ఇది బొబ్బా చారిటబుల్ ట్రస్ట్ అంటే మాజీ కోఆపరేటర్ తర్వాత నవతా రెడ్డి గారు తర్వాత విజయ రెడ్డి గారు వాళ్ళు స్థాపించిన ట్రస్ట్ వాళ్ళ తండ్రి పేరు మీద ఇది 13 ఏళ్ల సంది ఇక్కడ సేవ చేస్తుంది స్కూల్ కు వేరే స్కూల్లకు కూడా నోట్బుక్లు పంచిపెడుతున్న స్కూల్ పిల్లలకు స్కూల్ పిల్లలు విపరీతమైన సంతోషము వాళ్ళకి ఇప్పటివరకు టెక్స్ట్ బుక్ వచ్చనే లేదో గానీ నోట్బుక్లు అయితే టెక్స్ట్ బుక్లు రాలేదు ఇప్పటివరకు టెక్స్ట్ బుక్లు రాలేదు గానీ నోట్బుక్లు అయితే పంచుతున్నారు చాలా సంతోషం ఇంకా సంతోషం ఏందంటే ఇడ ముఖ్యంగా అందరూ ప్రతి బీజేపీ నాయకులందరి అందరూ కూడా శేర్లింగపల్లి బీజేపీ నాయకులందరూ పాల్గొన్నారు పాల్గొని ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు ఈ నోట్బుక్లు పంచిపెడుతున్నారు ఎంతో మంది అంటారు బీజేపీ అంటే మైనారిటీస్కి వ్యతిరేకంగా ఎవరన్నారు ఎందుకు అంటున్నారు లేదు మా బీజేపీ ఇక్కడ మైనారిటీ శాఖనే ఉన్నది ఇక్కడ వాళ్ళు ముందుకుండి వాళ్ళు పంచుతున్నారు మైనారిటీస్ కాదు అసలు కుల మతాలు చూడకుండా బీజేపీ ముందుకు వస్తున్నది అందుకే బీజేపీకి ఒక కులం లేదు మతం అని లేదు వాళ్ళది ఏందంటే దేశమంతా ఒకటే దేశమంతా అందరూ కూడా కలిసి ఉండాలని సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆర్ సబ్కా విశ్వాస్ అంటే ఆ సబ్కా విశ్వాస్ ఇక్కడనే కనబడుతున్నది ఎందుకంటే అందరూ కూడా బీజేపీ దిక్కేస్తున్నారు తెలంగాణలైనా శేర్లింగంపల్లి అయినా ఈసారి తప్పనిసరికు ఈ సమస్యలకు పరిష్కారం అంటే ఇది బీజేపీ వల్లనే అవుతుంది ఎందుకంటే ఉన్న పైసలని వచ్చి కాళేశ్వరరావు కుమార్ ఇచ్చిండ్రు స్కూళ్ళకు బడులకు చక్కగా పైసలు లేవు టెక్స్ట్ బుక్లకు పైసలు లేవు చాక్ పీసెస్లకు కూడా పైసలు లేని పరిస్థితిలో ఇప్పుడు సున్నం కూడా వేపియలేదు స్కూళ్ళకు ఇటువంటి పరిస్థితిలో శాలరీస్ లేటు టీచర్ల వేకెన్సీస్ ఉన్నాయి ఇటువంటి పరిస్థితిలో బీజేపీయే తెలంగాణకు ఈ కుటుంబ పాలనకు పరిష్కారం అంటే బీజేపీ అని అందరికి నమ్మకం వస్తుంది మేమైతే అందరం కలిసి తెలంగాణ కొరకు పనిచేస్తానికి తయారున్నాం బొబ్బా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చందానగర్ డివిజన్లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ముఖ్య అతిథిగా పిలిచి వారికి పేద పిల్లలకి మైనారిటీ విద్యార్థులకు అలాగే తెలుగు అండ్ ఉర్దూ మీడియం విద్యార్థులకు ట్రస్ట్ తరపున ఈరోజు బుక్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడాలంటే మేము ఈ ట్రస్ట్ స్థాపించి 13 సంవత్సరాలు అవుతుంది 13 సంవత్సరాల నుంచి మా నానమ్మ తాత పేరు మీద మా ఫాదర్ విజయారెడ్డి గారు ఈ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది గత ఆయన పుట్టిన ఊరు ప్లస్ నేను పుట్టిన ఊరిలో ప్రతి సంవత్సరము మేము బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ ములుగు జిల్లాలో అక్కడ దుంపలగూడము పసర తర్వాత సల్వాయి ఇలాంటి గ్రామంలో ఒక 5-6 స్కూళ్ళు అక్కడ ఇస్తాము అండ్ అలాగే ఇక చందానగర్ డివిజన్లో మన వేమకుంట స్కూలు శివాజీనగర్ స్కూలు అండ్ అలాగే వీకర్ సెక్షన్ స్కూలు ఇట్లా రెండు దాంట్లో కవర్ అయ్యేటట్టు మేము బుక్స్ ఇస్తాము అలాగే ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న దుంపలగూడంలో మేము గత 10 సంవత్సరాల క్రింద మినరల్ వాటర్ ప్లాంట్ ఒక 5 లక్షలు పెట్టి స్థాపించడం జరిగింది ఇప్పటికీ కూడా ఆ ఊరు వాళ్ళు ఆ వాటర్ తాగి ఎప్పటికీ కూడా చారిటబుల్ ట్రస్ట్ని గుర్తించుకుంటూ ఉంటారు అండ్ అలాగే ఆ ఊర్లో కూడా ఒక రాములవారి గుడి కూడా మేము స్థాపించడం జరిగింది రోజు మా పేరు మీద అక్కడ పూజ కూడా ట్రస్ట్ తరపున గుడి నిర్మించినందుకు ట్రస్ట్ తరపున కూడా అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అక్కడ ఊర్లో అయినా సరే ఇక్కడ చందానగర్ డివిజన్లో అయినా సరే ఎవరైనా పేదవారు చనిపోతే కూడా వాళ్ళకి దాన సంస్కారాలకు కూడా మేము ఈరోజు మా ట్రస్ట్ తరపున మేము ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మొన్న కరోనా టైంలో కూడా గత 2 సంవత్సరాలు మేము మా ట్రస్ట్ తరపు నుంచి 50 లాక్స్ యూజ్ చేసి 27 ఐటమ్స్తో మేము నిత్యావసర సరుకులు కూడా మన చందానగర్ డివిజన్లో సుమారు 3500 మందికి అన్ని బస్సులలో కూడా పేదవారికి నిత్యావసరాల సరుకులు ఇవ్వడం జరిగింది ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది అంటారు ఎందుకు ఈ సేవ చేసుకో ట్రస్ట్ తరపున ఎందుకు పిలుస్తారంటే రాజకీయాలకి సేవకి సంబంధం లేదు పదవులు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి కానీ మేము ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటాము మేము ప్రజలకు సేవ చేసుకునే ఉద్దేశంతో
ట్రస్ట్ ని మేము స్థాపించి మేము మా పేదవారికి ఎవరకైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి తప్పకుండా మా ట్రస్ట్ నుంచి సహాయం చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు మా యొక్క ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వేశ్వరరెడ్డి గారికి అలాగే శేలింగంపల్లి ఉన్న నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు వేమకుంట ఉర్దూ మీడియం స్కూల్లో సుమారు 500 మందికి బుక్స్ చేసాం, పెన్స్ పెన్సిల్స్ ఇలా వాళ్ళకి ఇచ్చాము. మొన్న వన్ వీక్ బ్యాక్ ములుగు జిల్లా దుంపల్లగూడెంలో దగ్గర దగ్గర 500 మందికి స్కూలు విద్యార్థులకు బుక్స్ ఇచ్చాము. తర్వాత పెన్స్ బ్యాగ్స్ షూస్ బెల్ట్లు ఇవన్నీ కూడా మేమే ప్రొవైడ్ చేశాము. మేము ప్రతి సంవత్సరము సుమారు 10,000 పైమైటనే మేము బుక్స్ ఇస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం అక్కడ ఇక్కడ కలిపి 10,000 దాటే ఉంటుంది. పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఆ ఊర్లో కూడా మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అక్కడికి ఓన్లీ చదువుకోవడమే కాదు మాకు ఆడుకోవడానికి కూడా ఆట వస్తువులు కావాలంటే కూడా లాస్ట్ ఇయర్ మేము మా ఫాదర్ పుట్టినరోజు నాడు వాళ్ళకి ఆట వస్తువులు కూడా ములుగు సీతక్క ద్వారా ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. అది చేసిన తర్వాత పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం మార్చి వచ్చిందంటే చాలు ట్రస్ట్ తరపు నుంచి మీరు వస్తా ఎప్పుడు వస్తారు ఎప్పుడు బుక్స్ ఇస్తారు మీరు రాగానే మేము స్కూల్కి వెళ్తామనే పిల్లలందరూ కూడా సంతోషంగా ఉంటారు. సో మా ట్రస్ట్ నుంచి మేము పేదవారికి సాయం చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.